Respecting you about your age. Yes. Why you are fighting with us? There are lots of people surrounding you. No, bitch. ఇద్దరం కలిసి ఎలా కూర్చున్నాం రెండు కాళ్ళ సందులో చేతులు పెట్టేసి అలా కూర్చున్నాం బిగుసుకొని కొంతసేపు. ఇంత చిన్న వయసులో మీరు వేస్తున్న వేషాలు తెలిస్తే మీ తల్లిదండ్రులు గుండె పగిలి చేస్తారు తెలుసు. ఒక 15 మినిట్స్ కూడా రికవర్ అవ్వలేదు, అంత పెయిన్ వచ్చింది నాకైతే. ఫ్రమ్ రొమేనియా. సో గైస్ చూడండి గైస్, వీళ్ళందరూ చూస్తుంటే నిజంగా చాలా హ్యాపీగా ఉంది. వాళ్ళకి చేత కాట్లా రావడానికి అందరు ఫారినర్స్ వస్తారు. చూసి నేర్చుకోండి అందరు. నిజంగా గైస్ నేను ఒక్కళ్ళని కూడా చూడలేదు, అంటే మోస్ట్లీ సౌత్ వాళ్ళే ఉన్నారు, మన సౌత్ నుండి వచ్చిన వాళ్ళే ఉన్నారు. లదాక్ వస్తే ఆంధ్ర నుండి తమిళనాడు అయినా మహారాష్ట్ర అయినా పంజాబ్ అయినా ఎవరైనా సరే ఆధార్ కార్డు పాన్ కార్డు బ్యాంక్ పాస్బుక్ రేషన్ కార్డు అన్ని తీసుకురండి. సో హాయ్ గైస్, గుడ్ మార్నింగ్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ టీటీఎస్ శివ మోటో వ్లాగింగ్. సో ఈ రోజు వచ్చేసి మనం లేలో అవలోక హోమ్ స్టేస్ నుంచి డైరెక్ట్ గా ప్యాంగాంగ్ అయితే వెళ్తున్నాం. దగ్గర దగ్గర 220 కిలోమీటర్స్, ఫుల్ ఆఫ్ రోడ్ అడ్వెంచర్ అయితే ఉంటుంది. సో నేనైతే మంచి ఎక్సైటెడ్ గా వెయిట్ చేస్తున్నాను, ఎందుకంటే లైఫ్ లో ఫస్ట్ టైం ప్యాంగాంగ్ అయితే విజిట్ చేస్తున్నాను అనమాట. సో మన ఛానల్ కనుక ఎవరైనా కొత్తగా వస్తే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి, షేర్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ అందరికి రిఫర్ చేయండి. సో మనం అయితే లేట్ లేకుండా మోటో వ్లాగ్ అయితే కంటిన్యూ మాట్లాడదాం. సో మీకు నేను ఎక్కడైతే హోమ్ స్టే లేదు ఉన్నానో, సో ఆ డీటెయిల్స్ అన్ని కూడా మీకు డిస్ప్లే అయితే మీకు డిస్ప్లే చేస్తాను. సో మీకు ఎవరైనా లదాక్ రావాలి అనుకున్న వాళ్ళకి, సో హోమ్ స్టే తెలుగు ఫుడ్ కావాలి అనుకున్న వాళ్ళకి, సో వంశీ బ్రోకి అయితే కాంటాక్ట్ అవ్వచ్చు. ఆ డీటెయిల్స్ అన్ని కూడా మీకు డిస్ప్లేలో అయితే క్లియర్గా అయితే ఇస్తాను. వెల్కమ్ బ్యాక్ టు గోప్రో వ్యూ. సో ఎగ్జాక్ట్గా మనం వచ్చేసి ఇప్పుడే లదాక్ నుండి సిటీ అవుట్స్కట్స్కి వచ్చామన్నమాట. సో ఇప్పుడు ఏం ఎక్కడికి వెళ్తున్నాం అంటే మనం వచ్చేసి ప్యాంగాంగ్ వెళ్తున్నాం. సో ప్యాంగాంగ్ వెళ్ళే దారిలో చాంగ్లా పాస్ అయితే వస్తుంది అనమాట. సో ఇప్పుడు ఆ చాంగ్లా పాస్ కూడా చూసుకొని చాంగ్లా వచ్చేసి ఇక్కడ నుంచి ఒక 40-50 కిలోమీటర్స్ అయితే ఉంటుంది. సో చాంగ్లా చూసుకొని చాంగ్లా నుంచి డైరెక్ట్గా ప్యాంగాంగ్ వెళ్ళిపోయి ప్యాంగాంగ్లో వీడియో షూట్ చేసుకొని కొంతసేపు ఉండి ఫుడ్ అవి తినేసి దెన్ అక్కడ నుండి నెక్స్ట్ అనమాట, నెక్స్ట్ వచ్చేసి మెరక్ అని ఒక ఊరుంది. సో ఆ ఊరికైతే మనం ఈరోజు వెళ్తాం. మెరక్ అనే ఊరికి వెళ్ళి ఈరోజు స్టే అక్కడే అనమాట. అక్కడ నుంచి రేపు సాయంత్రం వచ్చేసి హాన్లే వెళ్తాం. హాన్లే వెళ్ళిపోయి హాన్లే నుండి మళ్ళీ అక్కడ నుంచి ఉమ్లింగ్లాకి వెళ్తాం అనమాట. ఉమ్లింగ్లా చూసుకొని ఇంకా అక్కడ నుంచి రిటర్న్ మనాలి వెళ్ళిపోయి మనాలి నుంచి ఢిల్లీ. సో ఇది మన రూట్ మ్యాప్ అయితే. బైకులు అయితే అసలు ఎక్కడలేదు కదా, ఎందుకంటే నా లగేజీ ప్లస్ మురళి అన్న లగేజీ అన్నీ నా బైక్ మీద ఉన్నాయి. దట్ అది కాక కొంచెం చైన్ ప్రాబ్లం ఉండింది. సో దానివల్ల ఏంటంటే ఇదిగో చూడండి ఎక్కట్లేదు. సో చాలా కష్టంగా హార్డ్గా ఉన్నాయి రోడ్స్ అయితే. ప్రతి ఒక్కరికి నేను ఈ లదాఖ్ రైడ్లో ఎక్స్పీరియన్స్ చేసి మీకు చెప్పాలనుకున్నా, చైన్ టైట్ చేసి ఎల్ఎన్టీలు ఉంటాయి కదా, సో అవి ఒకటి క్యారీ చేసుకోండి ఎల్ఎన్టీలు. సో నెక్స్ట్ వచ్చేసి ఇంకా చైన్ టైట్ చేసి ఆ స్పేర్ పార్ట్, అది కాకుండా నెక్స్ట్ ఇంకేమున్నాయంటే చైన్ స్ప్రాకెట్ ఒకటి కన్ఫామ్గా మెయింటైన్ చేయండి, కిట్ స్ప్రాకెట్ కిట్. నేనైతే వచ్చే రోజే మార్పించుకొని వచ్చా, అయినా కానీ అగైన్ సేమ్. హలో, ఓకే, కీప్ ద స్టాండ్ ఆన్ రోడ్, ఐ థింక్ ఇట్ విల్ ఫాల్ అగైన్. ఓకే, ఆ బండి లేపేలో పాయాసం వచ్చేసింది అన్న నాకు. ఇదే బ్యాటరీ కూడా పోయింది ఇది. అది కదా అక్కడ పెట్టేది. అదే అదే ఆ ప్లేస్. శ్రీలంక నువ్వు గ్లౌస్ తీస్తేనే వర్క్ అవుతుంది, లేకపోతే వర్క్ అవ్వదు. ఆంధ్రప్రదేశ్. కేరళ బ్రో. వెరీ ఫార్ ఫ్రమ్ హోమ్. ఐ లైక్ లదాక్, ఇట్స్ సో హాట్ ఇన్ సౌత్ రైట్, అండ్ ఇట్స్ రైనింగ్ ఆల్సో. నింగ ఎంగదా సెటిల్ ఐటింగ్? హా, ఎంగదా సెటిల్? ఎప్పుడు బ్రో ఇంక ఎప్పుడు సెటిల్ ఐటింగ్? ఇది నమ్మ ఊరు కడియదు, ఎదుం కడియదు. ఫైన్, ఐ లైక్, ఐ గెట్ టు ట్రావెల్ అ లాట్. ఓకే, డిఫరెంట్.
బ్రో హెడ్ లైట్ ఆల్సో బ్రోకెన్. ఓ దట్స్ ఎ షిట్. సి ఇట్ వాస్ మై మిస్టేక్. ఐ కెన్ లీవ్ ఇట్. ఐ విల్ ఫిక్స్ ఇట్. బి కేర్ఫుల్. ఆ యా. సో వాట్ హ్యాపెన్డ్ ఐ జస్ట్ ఫాల్ మై ఫాల్. యా దిస్ ఇస్ సాండ్ రైట్ ఓన్లీ మన్ సాయిల్ రైట్ ఇట్ విల్ ఫెల్ డౌన్. పట్టినా? We went west side and we are traveling to east. Pangong. Guys, bandi aithe kinda padindi. Chudandi papa headlight kuda pagilipoyindi guys. You taking this for rent or? No, this is a company bike. Company bike, okay. Fine for the time being. Yeah. Ayinda? Okasa start cheyamani cheppu. Oru vaadu start panni paranga. Aagudha illa nu paakalam. అయ్యా ఇదేంటిది, ఏదో ఊడి ఊడి పడుతున్నాయి. శివ శివ నో నాయర్ నో నో రిలీజియన్ హీస్ టెల్లింగ్ నో. ఏమేంద్రా అన్ని వెహికల్ నా బైక్ వెయిట్ లెసా భయ్యా? బుల్లెట్ వెయిటా అది వెయిటా? మీదేంటి స్టాండ్ మరి కింద పోవట్లేదు ఏంటి? ఆ డబుల్ స్ప్రింగ్ స్టాండ్ చూడండి గైస్, చూడండి గైస్ ఎంత డూప్లికేట్ రోడ్ వేశారు. లోపలికి వెళ్ళిపోతుంది స్టాండ్ కూడా. ఎంత మీ బండి వెయిట్ అని చెప్పు, మీ బండి వెయిట్ అంత 225. దీని మీద 25 కిలోమీటర్ ఎక్కువ 225 మంది. చూడండి అన్న ఏం చేస్తున్నాడు, లారీ అడుగుతున్నాడు. ఈ చెన్నీళ్ళలో చేతులు ఎలా వస్తున్నాయి రా బాబా నీకు. తోపు పోయా నువ్వు, తోపు తోపు కింద మీద ఊపు, అన్నం దమ్ముంటే ఆపు. నాకైతే చలి, చూడండి చేతి ఎలా అయిపోతున్నాయో. ఇంకా గ్లౌజ్ యూజ్ చేయలేదు, ఆల్రెడీ హ్యాండ్స్ అయితే ఫ్రీజ్ అయిపోతున్నాయి. బట్ అయినా గ్లౌజ్ వేసుకోలేదు, చాంగ్లా దాటిన తర్వాత వేసుకుందామని చెప్పేసి వెయిట్ చేస్తున్నా. అయ్యా ఈ చల్లటి వాటర్లో లారీని కడుగుతున్నాడు తోపు భయ్యా. సెకండ్ గేర్లో కూడా ఎక్కట్లేదు చూడండి, అదేననుకుంటా చాంగ్లా నాకు తెలిసి. సైడ్ ఈరా బయ్య, అసలు ఎక్కట్లా ఇది గైస్. చాంగ్లా పాస్ ఇదే అనుకుంటా. టైం 1:30 అవుతుంది, మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ కూడా చేయలేదు. ఏదైనా తినేసి బయలుదేరదాం గైస్, మరి టూ మచ్ లేట్ చేస్తున్నా ఫుడ్ విషయంలో. మార్నింగ్ బ్రేక్ విలేజ్ చాంగ్లా 51 ఆర్సీసీ వెల్కమ్స్ యూ విలేజ్ చాంగ్లా. సో మనం అయితే ఫస్ట్ ఇక్కడ కొంచెం సార్ కానా మిలేగా కానా. సో గైస్ మనం అయితే చాంగ్లా పాస్ దగ్గరికి అయితే వచ్చేసాం. సో ఇక్కడ ఫోటో సెషన్ చేయడానికి చూడండి ఎంతమంది క్రౌడ్ ఉన్నారు. సో అందుకని చెప్పేసి వెయిట్ చేస్తున్నాం. సో వన్స్ అంతా అయిపోయిన తర్వాత మనమైతే ఫోటో సెషన్ కంప్లీట్ చేసుకుని డైరెక్ట్గా ప్యాంగాంగ్ అయితే వెళ్ళిపోతాం. ఇక్కడ నుంచి ఒక 70 కిలోమీటర్స్ అయితే ఉంది, లేట్ లేకుండా ఒక 2 అవర్స్లో అయితే కంప్లీట్ చేసేద్దాం గైస్. సో ఇది వచ్చేసి చాంగ్లా పాస్ అన్నమాట. రామ్ ఫోటో తీసుకో త్వరగా వెళ్ళి. సో చూడండి క్రౌడ్ ఎంత ఉందో, అంతా ఫారినర్స్ ఉన్నారు ఇక్కడ. సో మన టైం వచ్చేసరికి ఎప్పుడైతే మన వాళ్ళకి చేత కావట్లా రావడానికి, అందరు ఫారినర్స్ వస్తున్నారు చూసి నేర్చుకోండి అందరు. నిజంగా గాయస్ నేను ఒక్కళ్ళని కూడా చూడలేదు, అంటే మోస్ట్లీ సౌత్ వాళ్ళే ఉన్నారు, మన సౌత్ నుండి వచ్చిన వాళ్ళే ఉన్నారు లదాఖ్ అంటే. ఫ్రమ్ మ్యామ్ రొమేనియా. సో గైస్ చూడండి గైస్ వీళ్ళందరూ చూస్తుంటే నిజంగా చాలా హ్యాపీగా ఉంది. ఇండియా టూరిజం ఎక్కడికి వెళ్ళిపోతుంది? రొమేనియా అంటే ఎక్కడది? అక్కడే అంట గైస్ లాంగ్వేజ్ చాలా బాగుంది. సో ఐస్ పక్కనే వెళ్తున్నాం గైస్, ఐస్ పక్కన. చిన్నగలరా చిన్నగలరా పట్టుకుందాం గైస్ ఒకసారి ఐస్ని. అబ్బా చూడండి గైస్ తెల్ల బంగారం అంటారు దీన్ని ఇక్కడ. స్నానం చేపిద్దాం బండికి. సో ఇంకెళ్ళిపోదాం.
అందరు చూస్తున్నారు మనల్ని. అది ఒక ఆర్మీ వెహికల్ వస్తుంది గైస్, మొత్తం బైక్ తేదో. సో గైస్ మొత్తం అయితే బైక్ ఐస్తో స్నానం అయితే చేయించా చూడండి గైస్. ఈ చెయ్యి అయితే చలి లేదనమాట, ఇది అయితే చంపేస్తుంది. అబ్బా గ్లౌజ్ వేసుకోవాలి మేము ఇంకా వెంటనే. గాయస్ నాకైతే గులాబ్ జాములు గలగలగలలాడిపోయి, నిజంగా చెప్తున్నా. ఏంటి ఇలా మాట్లాడుతున్నారు అనుకోవద్దు. నేను 4 కార్స్ వస్తున్నాయి, 1 వే, పక్కన వర్క్ జరుగుతుంది, నా బైక్ వెళ్ళడానికి స్పేస్ లేదని చెప్పేసి నేను ఒక సైడ్లో బైక్ తీసి ఆపేసి ఉన్నా. మురళి అన్న ఎక్కడో దూరంగా ఉన్నాడు, బ్రేక్ అనేది అక్కడి నుంచి అప్లై చేయాల్సింది. బట్ దగ్గరకు వచ్చాక 40 స్పీడ్ అప్లై చేశాడు, అది శాండ్ మీద జారుకుంటా వచ్చి నన్ను గుద్దాడు చూడండి గాయస్. అసలు నేను ఇంకా ట్యాంక్ అలా గుద్దుకుపోయాను, గుద్దుకొని ఇంక వెళ్ళి పక్కన ఉన్న కార్స్ మీద పడాల్సింది, లేకపోతే కొండ గుద్దుకోవాల్సింది, ఉన్న హిల్స్ గుద్దుకోవాల్సింది. నేను చాలా బాగా కంట్రోల్ చేశాను, కంట్రోల్ చేసి ఆగిపోయాను. ఆ వీడియో క్లిప్ మీకు ఈ క్లిప్కి ముందు యాడ్ చేశాను, మీరు వీడియో క్లియర్గా చూసుంటారు. అది నా కెమెరాలో రికార్డ్ అవ్వలేదు, ఆయన వెనక నుంచి ఎలా గుద్దాడు అనేది రికార్డ్ అయింది. నేను క్యామ్ ఆఫ్ చేసుకుని సాంగ్స్ పెట్టుకుని ఉన్నా, నాకు తెలియదు వెనక నుంచి వచ్చి గుద్దుతున్నాడని. నేను ఆపాడు అనుకున్నా, వచ్చి గుద్దడం గుద్దున్న నెంబర్ ప్లేట్ కూడా అయితే విరిగిపోయింది గాయస్, అంత గట్టిగా అయితే గుద్దాడు. నేను ఒక్క పావుగంట అయితే అలా కూర్చుని పోయా, ఏం మాటలు రాలేదు నాకైతే. సో ఇలాంటి చిన్న చిన్నవి కూడా జరుగుతూ ఉంటాయి. కొంచెం మీరు దూరం నుండే బ్రేక్ వేసుకొని కంట్రోల్ చేసుకుంటే మంచిది గాయస్, ఎందుకంటే అది చాలా యూస్ఫుల్ అవుతుంది. దగ్గరకు వచ్చినాక మేబీ ఏబిఎస్ వర్క్ అవ్వచ్చు, వర్క్ అవ్వకపోవచ్చు, శాండ్ ఉంటే జారిపోవచ్చు, వచ్చి గుద్దుకోవచ్చు. అదే ఇప్పుడు నేనున్నాను, నేను లేకపోతే డైరెక్ట్గా వెళ్ళి రాళ్ల గుట్ట ఉంది అక్కడ, రాళ్ల గుట్ట, ఆ రాళ్ల గుట్టను గుద్దేసేవాడు. సో మన వాళ్ళే గుద్దారు, ఇబ్బంది లేదు. బట్ చెప్తున్నా జాగ్రత్త అనేది ఉండాలి, జాగ్రత్తగా ఉండండి. నాకు గాయస్ మనం దుర్బుక్ అయితే ఇంకా ఒక 10 కిలోమీటర్స్ దూరంలో అయితే ఉన్నాం. సో దుర్బుక్లు అయినా ఆపి లంచ్ చేయాలి గాయస్. మార్నింగ్ నేను తినలేదు, లంచ్ చేయాలి కంప్లీట్గా. లంచ్ అయితే కంపల్సరీ చేయాలి, ఎందుకంటే ఆకలేస్తుంది నాకైతే. ఒక పక్క నడుము నొప్పి, ఇంకో పక్క ఆకలిస్తుంది. రాము ఏమో ముందులో వెళ్ళిపోయాడు, యాక్సిడెంట్ బ్యాక్ సైడ్ అయింది, తన తెలియని కూడా తెలియదు. తనేమో వెళ్ళిపోతూ ఉన్నాడు, మేము బ్యాక్ సైడ్ వస్తున్నాం అనుకుని. బట్ ఇప్పుడు ఆపితే కానీ చెప్పను, ఇలా జరిగింది అని చెప్పేసి వీడియో చూపించి చెప్తా. తన మురళి అన్న కెమెరాలో రికార్డ్ అయింది కదా, ఆ క్లిప్ చూపిస్తా. అసలు మంచిగా వెళ్తుంటే నేను ఒక 30 మీటర్స్ ముందే ఆగిపోయాను, కార్లు వస్తున్నాయి 4 కార్లు. అన్న వచ్చేసి గుద్దాడు గాయస్ వెనక, నాకైతే గలగల ఆడిపోయినాయి లోపల. నా తప్పు కాదు, నా తప్పు కానే కాదు, మరి తప్పు కావాలి. బ్రేకులు పని చేయట్లేదు, అంత పెద్ద ట్రాఫిక్, ఎక్కడే ఇంత పెద్ద లోయ. నేను నన్ను ఏం చేయమంటారు చెప్పండి, అందుకని గుద్దేస్తావా నువ్వు? బ్రేకులు వేసావు, బ్రేకులు పట్టలేదు, బ్రేక్ ఫెయిల్ ఏబిఎస్ అని వచ్చింది అక్కడ. ఇద్దరం కలిసి ఎలా కూర్చున్నా, 2 కాల్స్ అందులో చేతులు పెట్టేసి అలా కూర్చున్నాం బిగుసుకొని కొంతసేపు. గిడ్డలు గులాబ్ జాములు అయ్యి ఒక 15 మినిట్స్ కూడా రికవర్ అవ్వలేకపోయి అంత పెయిన్ వచ్చింది నాకైతే. గాయస్ లదాక్ లో కూడా మాకు 1 ఫీట్ ఇండియన్ ఫ్లాగ్ కోసం ట్రై చేసాం, ఎక్కడ దొరకలేదు. మా బైక్స్కి ఇప్పుడు అయితే ఇండియన్ ఫ్లాగ్స్ అయితే పెట్టేసాం. అండ్ ఇంకోటి ఏంటంటే బ్యాడ్ న్యూస్ గాయస్, ఈ రైడే బ్యాడ్ బ్యాడ్ బ్యాడ్, అసలు వర్స్ట్ రైడ్. నిజంగా చెప్తున్నా, నా కెమెరా కింద పడిపోయింది, కెమెరాది ఆడియో పిన్ ఉంటుంది కదా అది విరిగిపోయింది. సో ఏం చేయాలి అర్థం కావట్లా, చూద్దాం. ఎవ్రీ బ్యాడ్ డే ఈజ్ ఫర్ ఏ గుడ్ డే. సో చూద్దాం ఆ మంచి రోజు ఎప్పుడు వస్తుందో చూద్దాం. ఎందుకు నీకు ఎక్కిచ్చేసి స్ట్రైట్గా స్టడీ ఎక్కిచ్చేసి సో గాయస్ మనం అయితే మార్నింగ్ లదాక్ లో బయలుదేరి. సో ఫైనల్ గా అయితే ప్యాంగాంగ్ లేక్ అయితే వచ్చేసాం గాయస్. చూడండి గాయస్ ఎంత క్లియర్ గా ఉందో ప్యాంగాంగ్ లేక్, చాలా క్లియర్ గా ఉంది. వాటర్ కూడా అయితే బ్లూ కలర్ లో ఉన్నాయి. ఇక్కడ నుంచి చాలా దూరం అయితే ఉండింది లేక్ కూడా. సో లోపలికి దిగుదామని కొంచెం ఐడియా కూడా ఉండింది. సో బైక్స్ అయితే బయట పార్క్ చేసి, సో మనం అయితే ఫస్ట్ లోపలికి దిగి ఒకసారి ఫ్రెష్ అప్ అవుతారు. నేను మురళి అని అయితే ఒక టాస్క్ అయితే పెట్టుకున్నా, అదేంటంటే 15 మినిట్స్ వాటర్ లో కనుకుంటే నా ఇన్స్టా 360 చేస్తా అని చెప్పా. సో చూద్దాం లేట్ లేకుండా. ప్రాబ్లం కే హమ్ లోగ్ ఇధర్ ఆయా తా, ఆప్ బోల్ రా హే ఆప్ టూరిస్ట్ ఐసా ఐసా బాత్ కర్ రా హే, హమ్ లోగ్ ఇండియన్ హే, ఆప్కా ప్రాబ్లం కే ఇండియన్ తో మే బి హోనా, మే బోల్ రా హూ సౌత్ సౌత్ సే ఆయేగా తో వో లోగ్ ఇండియన్ హే తా క్యా, ఐ డోంట్ నో. దెన్ ఐ యామ్ టెల్లింగ్ యు రైట్ ఐ యామ్ ఇన్ ఇండియన్. డు యు సీ ద ఫ్లాగ్ దేర్ ఆన్ మై బైక్? డు యు సీ ద ఫ్లాగ్ ఆన్ మై బైక్? అండ్ ఐ వాంట్ టు షో యు ద పాస్పోర్ట్ వీసా ఎవ్రీథింగ్ నోట్ ఆధార్ కార్డ్ పాన్ కార్డ్ సబ్ కుచ్ ఆప్ దిఖ్నా చాహియే.
వయసు పెద్దది అని చెప్పేసి మర్యాద ఇస్తుంటే చాలా మాట్లాడుతున్నాడు. ప్రూఫ్లు అడుగుతున్నాడు. క్యా ప్రూఫ్ చాయి ఆప్కో? ఇదర్ ఇతనా లోగ్ హై, వో లోగ్ కా పాస్ నాయి బాత్ కర్ రహే, హమ్ లోగ్ కా పాస్ ఝగడా కర్ రహే, క్యా హై ఆప్కా ప్రాబ్లమ్? తుమ్ క్యూ నా హై? హాం? తుమ్ క్యూ నా హై? హమ్ లోగ్ గవర్నమెంట్ కో పైసా పే కియా, ఠీక్ హై? 3000 పేమెంట్ పే కియా, ఇదర్ ఆయా తో ఆప్కా ప్రాబ్లమ్ క్యా హై? పర్మిషన్ లేకే? రిసిప్ట్ డ్యూ పియా నా? ఆప్ గవర్నమెంట్ ఆఫీసర్ హై క్యా? ఆప్కో దిఖ్నే కే లియే? మిలిటరీ సర్ బోలేగా తో, నహీ తో పోలీస్ బోలేగా తో, వో లోగ్ కో దిఖ్నే కే? మై బి క్యా? బి మై బి బి మతలబ్ యు నో బి మతలబ్ Your face looks like an Indian. Yes. Then what you looking like? Tell me. We are respecting you about your age. Yes. If then your age is big. Why you are fighting with us? There are lots of people surrounding you. Don't be bitch. వాళ్ళు కాల్ చేస్తున్నాడు ఇక్కడ, ఫోటోస్ కూడా దిగట్లేదు. మన 5000 కిలోమీటర్స్ బైక్ లో ట్రావెల్ చేసి ఇక్కడికి వచ్చాం. ఆధార్ కార్డు, పాన్ కార్డు, బ్యాంక్ పాస్ బుక్ ఇది చూపించాలంట. ఏంది తీసుకొద్దా? ఇప్పుడు నుంచి ఎవరైనా లదాక్ వస్తే, ఆంధ్ర నుండి అయినా, తమిళనాడు అయినా, మహారాష్ట్ర అయినా, పంజాబ్ అయినా, ఎవరైనా సరే ఆధార్ కార్డు, పాన్ కార్డు, బ్యాంక్ పాస్ బుక్, రేషన్ కార్డు అన్ని తీసుకురండి. ఎస్డిసి అవైలబుల్ ఇన్ యువర్ కంట్రీ? జావా 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 నౌ ఇండియా. Coming from Czech Republic. Okay. We are from Czech Republic. The motorbike is from my It's country. Okay? How it is performance? In your country, it's okay? Feeling good? Here, it is a failure model. No, no. This model, we can't buy in Czech Republic. Okay. How much price there? In Czech Republic, we can buy Royal Enfield. Royal Enfield? Yes. But we cannot buy this one? No. No, yes. Okay. Only Royal Enfield. For $6,000. $6,000? Yes. Royal Enfield? Yes. SD? Yes. We can't buy SD in China. We can buy Java, but not SD. Why? This is banned. I don't know, because... Here it's around $3,000. Yes, in India, I know. Royal Enfield. Any dollars, Aya? $3,000. Okay. లుక్ ఎట్ ద వ్యూ గైస్. ఇది ఇంతకు ముందు వచ్చేసి ఆఫ్ రోడ్ అనమాట ఫుల్గా. సో సింగిల్ లైన్ స్ట్రైట్ లైన్ ఉంటుంది. మనం మిస్ అయితే చైనాకి వెళ్ళిపోతాం, మిస్ కాకపోతేనేమో జాగ్రత్తగా హ్యాండ్లైక్ అయితే వెళ్ళిపోతాం. హ్యాండ్లై ఉండేటప్పుడు ఇంతకు ముందు ఆఫ్ రోడ్ ఉండే, ఇప్పుడు వచ్చేసి మొత్తం ఇలా సింగిల్ రోడ్, తార్ రోడ్ అయిపోయింది. సో నైట్ టైమ్స్ ఇలా వాటర్ క్రాసింగ్ చేస్తుంటే లిటరల్గా డెప్త్ ఎక్కువ ఉంది, భయమేస్తుంది అనమాట. బైక్స్కి ఏమన్నా అవుతుందేమో అని చెప్పేసి చెప్పినా ఎవరు వినట్లేదు. నైట్ రైడ్స్ వద్దంటే నైట్ రైడ్సే చేస్తున్నారు. గాయ్స్ మా కష్టాలు చూడండి గాయ్స్, వాటర్ క్రాసింగ్ దగ్గర బైక్లు ఇరుక్కుపోతున్నాయి. నైట్ 10 అవుతుంది టైము. బండి అయితే ఏకదమ్ బయటకు వచ్చేసింది, బైక్ ఏకదమ్ బయటకు వచ్చిందని చెప్తున్నా స్టక్ లేకుండా. పార్కింగ్